హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్విల్లు ఛానల్. ఉపాధ్యాయ కొలువులకు సంబంధించినటువంటి ఒక ప్రముఖ దినపత్రికలో ఈరోజు ఒక న్యూస్ వచ్చింది. ఆ వివరాలంటే వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో 31 జిల్లాల ప్రాతిపదికన ఉపాధ్యాయ కొలువుల భర్తీ అని చెప్పేసి దీని హెడ్లైన్స్ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఉన్నత స్థాయిలో చర్చ జరిగినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. సో మనకు తెలుసు, తెలంగాణలో నూతనంగా 32, 33 జిల్లాలుగా ఏర్పడినటువంటి నారాయణపేట అండ్ ములుగు జిల్లాలను దీనికి సంబంధించినటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులు లేనందున సో ఇది నియామకాలకు అడ్డంకిగా భావించిన సందర్భంలో ఈ చర్చ జరిగింది ఫ్రెండ్స్. సో రాష్ట్రాన్ని 31 జిల్లాలుగానే పరిగణించి ఉపాధ్యాయ ఖాళీల భర్తీ ప్రక్రియ చేపట్టేటువంటి అవకాశం ఉంది. ఇలా చేపడితేనే న్యాయపరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పేసి సో ప్రభుత్వము ఒక ఉద్దేశానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ అయితే 31 జిల్లాలకు నోటిఫికేషన్ జారీ చేస్తారు. సో జారీ చేసి సో దానికి అనుగుణంగా ఆ నారాయణపేట ములుగు జిల్లాలో ఉన్నటువంటి ఖాళీలు నింపే క్రమంలో అప్పుడు వేరు చేసి నింపుతామని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో మొత్తానికైతే దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ అయితే ప్రారంభమైంది. మీరు హ్యాపీగా ప్రిపరేషన్ను కొనసాగించవచ్చు. అండ్ దాంతోపాటుగా ఈ ఖాళీలకు సంబంధించినటువంటి స్పష్టత అయితే ఈరోజు రానుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఖాళీలపై నేడు స్పష్టత, జిల్లాల వారీగా ఉన్న ఉపాధ్యాయ ఖాళీలపై శనివారం స్పష్టత రానుంది. రాష్ట్రంలో గత విద్యా సంవత్సరం దాదాపు 12,000 మంది విద్యా వాలంటీర్లు పనిచేశారు. సో మంజూరైన పోస్టుల్లోనే వారిని నియమించినందున అంత మొత్తం ఖాళీలు ఉన్నట్లే అని చెప్పేసి విద్యాశాఖ వర్గాలు అయితే చెప్తున్నాయి. కానీ ఇందులో కొన్ని అయితే స్కూల్ అసిస్టెంట్లు ఉంటాయి. సో స్కూల్ అసిస్టెంట్లు అన్నీ కూడా నియామకాలకు రాకుండా కొన్ని అయితే ప్రమోషన్లకు ద్వారా నింపడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి 12,000 కాకుండా కొద్దిగా తగ్గేటువంటి అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ పశు సంవర్ధక శాఖ పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. 1,396 పోస్టులు పశు సంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్నట్టుగా ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మొత్తానికైతే ఉపాధ్యాయులకు కొలువులకు సంబంధించినటువంటి భర్తీ ప్రక్రియ 31 జిల్లాల వారీగానే జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంకొక చర్చ కూడా వచ్చింది, శాఖాపరమైన నియామకాలకే ప్రాధాన్యం అని చెప్పేసి. సో శాఖాపరమైన నియామకాలు అంటే ఇప్పటి వరకు ఉన్నటువంటి పోస్టులు అన్నీ కూడా టీఎస్పిఎస్సి ద్వారా భర్తీ చేసేవాళ్ళు. సో టీఎస్పిఎస్సి అండ్ టీఎస్ఎల్పిఆర్బి గురుకులాల ద్వారా భర్తీ చేసేవాళ్ళు. ఆ విధంగా టీఎస్పిఎస్సిపై బర్డెన్ పడుతుందనే ఉద్దేశంతో ఏ శాఖకు ఆ శాఖనే భర్తీ చేస్తే తొందరగా భర్తీ అవుతాయని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు చర్చించినట్టుగా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఇక్కడ శాఖాపరమైన నియామకాలకే ప్రాధాన్యం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా చూస్తే సో డిఎస్సి ఉండేటువంటి అవకాశం ఉంది. గతంలో టీఎస్పిఎస్ నిర్వహించింది ఉపాధ్యాయ కొలువులను, కానీ ఇప్పుడు ఇది తొందరగా పూర్తి కావాలంటే మళ్ళీ డిఎస్సికి అప్పగిస్తారా అని చెప్పేసి ఇక్కడ చూడాలి. మొత్తానికైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. రాష్ట్రంలో టీఎస్పిఎస్సి ప్రధాన నియామక సంస్థగా ఉంది. పోలీసు నియామక సంస్థ, వైద్య ఆరోగ్య నియామక సంస్థ, గురుకుల విద్యా సంస్థ అండ్ జిల్లా ఎంపిక కమిటీ, డిస్టిక్ సెలక్షన్ కమిటీ అని చెప్పేసి ఇక్కడ డిఎస్సి ఉద్యోగ నియామకాలు జరుగుతున్నాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈసారి ఏ శాఖ పోస్టులు ఆ శాఖనే భర్తీ చేసుకునే విధంగా అవకాశం కనుక ఇస్తే ఈ పోస్టుల భర్తీ చాలా వేగంగా అయితే జరుగుతుంది. సో అలా కాకుండా మొత్తం కూడా టీఎస్పిఎస్సికి ఇచ్చారనుకోండి, అది లేట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఏ శాఖకు ఆ శాఖ భర్తీకి అప్పగించేటువంటి అవకాశం అయితే ఉందని ఈ ప్రకటన ద్వారా తెలుస్తుంది ఫ్రెండ్స్. సో చూడాలి మొత్తానికైతే ఏం జరుగుతుందో. సో ఇది ఈరోజు వరకు ఉన్నటువంటి నియామకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ మీకు తప్పకుండా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.